వైఎస్ఆర్సీపీ పరిపాలన ఏ విధంగా ఉందంటారు ఇప్పుడు ప్రెసెంట్? టూ ఎర్లీ టు ప్రెడిక్ట్ అవర్ ప్రాజెక్ట్ అండి. అంటే అంటే జనసేన పాయింట్ ఆఫ్ వ్యూలో చూసిన నేను, అదే మీ నాయకుడు ఇంకా మాట్లాడొద్దు అన్నారు, ఇంకా మాట్లాడరా అన్నా, మాట్లాడొద్దు అన్నారని కాదు, నిజం కూడా మనం ఆలోచించండి, ఆయన చెప్పింది ఒక మాట కరెక్టే, నాకంటూ పర్సనల్గా కూడా నేను ఆలోచించుకోవాలి కదా ఆయన చెప్పింది. అలా చూసినప్పుడు ఇట్ ఇస్ టూ ఎర్లీ టు కామెంట్, బికాస్ మీకు ఒక బిడ్డ కావాలంటే 9 నెలలు వెయిట్ చేయాలి. అలాగా వాళ్ళ తప్పును చెప్తాను కూడా, తప్పు కూడా టైం ఇవ్వాలిగా, అట్లీస్ట్ టు మేక్ ఎ మిస్టేక్ ఆల్సో యూ నీడ్ టు గివ్ ఎనఫ్ టైం టు. ఖచ్చితంగా తప్పులు చేస్తుందనే నమ్మకం, తప్పు చేస్తారు అంటే నమ్మకం ఉందండి. మీరు ఇప్పుడు అన్న మాట తప్పుగా అనుకున్నా పర్లేదు, నాకు రీజన్ ఏంటని చెప్తాను. ఇప్పుడు ఒక 30 కోట్లు ఒక నియోజకవర్గంలో ఖర్చు పెట్టారు అనేది ఓపెన్ టాక్, బయట పబ్లిక్ అనుకునేది మినిమం 30 కోట్లు ఒక నియోజకవర్గంలో ఖర్చు పెట్టారండి. ఇంత ఖర్చు పెట్టిన తర్వాత అందులోనూ లాస్ట్ టైం ఓడిపోయిన వాళ్ళు కొంతమంది, అంతకుముందు నుంచి ఎప్పటి నుంచో చేస్తాం, ఆ ఓడిపోయినప్పుడు కూడా ఖర్చు పెట్టుంటారు కదండి. ఎవరో అన్నట్టండి, నెగ్గినోడు ఓడిపోయినోడు రోడ్డు మీదకి వచ్చి ఎడుతాడు, నెగ్గినోడు ఇంట్లో కూర్చొని ఎడుతాడని అంత ఖర్చు పెట్టేసి పాప మాల పరిస్థితి. సో పాత అప్పు ఇప్పుడు ఉన్నదే, ఈ రెండింటికి కలిపి వడ్డీ వచ్చి ఎలక్షన్ కి మళ్ళీ పావులా వేసుకుని సంపద, ఇది వచ్చినప్పుడు ఒక నియోజకవర్గానికి అన్అఫీషియల్ రికార్డ్ ఏంటంటే 100 కోట్లు అన్న సంపాదించకపోతే వాళ్ళు బతకలేరు. అంత అరాచకం చేయాల్సి వచ్చినప్పుడు అంత అవినీతి చేయాల్సిన నెసెసిటీ అది. నిజంగా చెప్తుంది, ఐ పిటి ద పొలిటీషియన్ మోర్ దాన్ ద పబ్లిక్. ఆ పొలిటీషియన్ మీద అది ఏ పార్టీ అయినా, ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు తిరుగుతుంటే వచ్చిన బాధ అండి, అది చూస్తుంటే డబ్బులు అలా రాలుతుంటే నిజంగా అతని మైండ్ సెట్ ఎలా ఉండుంటుంది అనిపిస్తుంది, నాకు భయం వేస్తుంది అండి వాళ్ళని ఊహించుకుంటే, పాపం అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. నిజంగా ఇంత ఇంత ఖర్చులు పెట్టేసి నిజాయితీగా బతకాలంటే వీళ్ళకి వచ్చి ఏమండి, మనం ఒక విధంగా ఆలోచించినప్పుడు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ జీతం ఫెసిలిటీస్ అన్ని కలిపి 2.5-3 లక్షల దాకా వస్తుంది నిజంగా మాట్లాడుతుంది. సో 3 లాక్స్ ఇస్ వెరీ గుడ్ అమౌంట్ యాక్చువల్లీ, ఎండ్ ఆఫ్ సర్వీస్ వాళ్ళకి వచ్చేది కూడా బాగానే ఉంటుంది. కానీ వచ్చిన ఇబ్బంది ఏంటంటే, ఇది 5 సంవత్సరాల్లో వీళ్ళకు 2 కోట్లు 3 కోట్లు అయితే, 3 కోట్లు సంపాదన అయితే 30 కోట్లు ఖర్చు పెట్టేసి ఉన్నారు వీళ్ళు ఒక ఎలక్షన్కి. దీన్ని దాంతో కంపెన్సేట్ చేయడం అనేది ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ అది. సో వాళ్ళని అవినీతి చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకి పాపం, లేదంటే వాళ్ళ రోడ్ల మీద పడిపోవాలి, వాళ్ళ కుటుంబాలు వాళ్ళ నాశనం అయిపోవాలి. ఎందుకు అయిపోవాలండి, వేరే రూపాయలు తీసుకుంటున్నారు కదా వీళ్ళ కోసం, వాళ్ళు ఎందుకు అయిపోతారు, తీసుకున్నప్పుడు కూడా తెలియదు అది, ఈడికి తెలుసు వాళ్ళకి తెలుసు. సో తప్పు డెఫినెట్గా చేసి తీరాలి అంతే, ఆప్షన్ లేదు అక్కడ, లేదంటే వాళ్ళు నాశనం అయిపోతారు, వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతాయి. సో ఇట్ ఇస్ ఇన్అవైడబుల్ అంతే, తప్పితే డెఫినెట్గా చేస్తారు, అనుమానం లేదు. ఇప్పటికీ కాపు ఐకాన్గా ముద్రగడ పద్మనాభాన్ని ఖచ్చితంగా చూస్తారు, ఎంత వద్దనుకున్నా ఎంత లేదనుకున్నా. ఆయన పోరాటం చేయట్లేదు అనేది ఒకరు వాదన, నిజంగా ముద్రగడ పద్మనాభం గారు సైలెంట్ అయిపోయారంటారా? ముద్రగడ గారి గురించి యాక్చువల్లీ నేను ఆయన పెద్దగా ఫాలో అవ్వను, ఏం చేస్తారు ఏంటి అనేది నాకు పూర్తిగా తెలియదు. కానీ వెన్ ఇఫ్ యూ వాంట్ మీ టు ఆస్ ద స్టాండ్ ఆఫ్ జనసేన ఫర్ దట్ మ్యాటర్, పార్టీ వర్క్ అయితే మేనిఫెస్టోలో క్లియర్గా పెట్టాం, ఇది షెడ్యూల్ నైన్లో పెట్టి చేయడానికి, అంటే న్యాయం మాట్లాడుతున్నప్పుడు న్యాయం మాట్లాడాలి, వాళ్ళ కోసం మేమైతే పోరాటం చేస్తామని ఉంది. ఇప్పటికీ జనసేన అయితే దానికి స్టిక్ అయ్యిందనేది నా ఉద్దేశం.